ఆయన తెర మీద తీసుకొస్తున్నాడు రాజకీయం కోసం. ఆయన కులాలు కాదు కదా, ఏది తెచ్చినా ప్రజలు వైకాపా పార్టీని, జగన్మోహన్ రెడ్డిని 6 అడుగులు గోతి తీసి పాతి పెట్టమంటే ఖాయం. ఇవాళ ఎవడైనా సరే, ఎవడు రాజకీయం చేసేది? ఎవడు సీఎంఓలో ఉన్న ధనుంజయ రెడ్డి రాజకీయం చేసేది, సీట్లు నిర్ణయించేది, రాజకీయ నాయకులను పిలిచేది? అదేమంటే మేము చూస్తున్న కండిషన్ ఏంటంటే తిట్టాలంట తెలుగుదేశం వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి. కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళకే దిక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ లేదు. సీఎంఓలో ఉన్న అధికార ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి లాంటి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అడుగడుగున డబ్బులు సంపాదించి సీఎంఓలో కూర్చున్న ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకులు అయిపోయారు. ఇవాళ కొత్తగా ఆయన గ్రూప్1 గ్రూప్ 2 ఉద్యోగాలని చెప్పి చెప్తా ఉన్నారు. మనం చూసాం గతంలో ఈ ప్రభుత్వంలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు అనేది అమ్మబడిని మార్కెట్లో. దాని మీద ఎంతో మంది ప్రతిభ కలిగిన విద్యార్థులు హైకోర్టుకు వెళ్లారు. ఏదైతే ఆ రోజున ఏపీపీఎస్సీ చైర్మన్ ని తప్పించి ఇవాళ ఐజీ ఇంటెలిజెన్స్ గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులను సెక్రటరీగా పెట్టి తర్వాత గౌతమ్ సవాంగ్ తీసుకొచ్చి ఏదైతే ఇవాళ యువత, ప్రతిభ కలిగిన యువతని నిర్వీర్యం చేసింది ఈ ప్రభుత్వం. పోస్టులు మార్కెట్లోకి పెట్టి బోర్డు మెంబర్లు, బోర్డు చైర్మన్లు అమ్మకానికి పెట్టారు. ఎంతో మంది విద్యార్థులు మమ్మల్ని కలిసి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారంట, ఇదిగో ఆర్టీఓ ఆఫీస్ కి, ఆర్టీఓ ఉద్యోగానికి నేను 8 లక్షలు ఇచ్చా, నేను పలానా ధనుంజయ రెడ్డితో మాట్లాడుకున్నా, పలానా ఎల్ఐతో మాట్లాడుకున్నా అని చెప్పి బహిరంగంగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఏదైతే ప్రతిభ ప్రాతిపదికన జరగాల్సిన ఏపీపీఎస్సీ లాంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అమ్మకానికి పెట్టి డబ్బులు సొమ్ము చేసుకునే స్థాయిలో అధికార పార్టీ నాయకులు, కీలకమైన నేతలు భాగస్వాములయ్యారని చెప్తున్నాం. హైకోర్టులో కూడా కొంతమంది కేసులు వేయటం జరిగింది. సో ఏదున్నా సరే యువతకి ఉద్యోగాలు లేక